హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుమ్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంగాళదుంపనే కాకుండా ఇంకా వేరే దుంపతో కూడా మనం చిప్స్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? రొటీన్గా ఆలు చిప్స్, బనానా చిప్స్ మనం తింటూనే ఉంటాం. చిలకడ దుంపని ఉడకబెట్టడం కాకుండా, కాల్చడం కాకుండా చిప్స్ లాగా చేసుకొని తింటే టేస్టే వేరుంటుంది. దాని ప్రాసెస్ ఏంటో మనం ముందు చూసిద్దాం, ఓకేనా? లెట్స్ ఫాలో. ముందైతే నేను ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి చిన్న చిలకడ దుంపను అయితే తీసుకున్నాను. ఏంటంటే నేను సైజ్ చూపిస్తున్నాను. ఇదేంటంటే నేను ఫస్ట్ వాటర్లో నానబెట్టేసి పైన ఉన్న బంకమట్టి మొత్తం తీసేసాను. తర్వాత అలా పీల్ చేసేసుకోవాలన్నమాట. అలా పీల్ చేసేసిన దాన్ని మనము స్లైసర్ ఉంటుంది కదా, స్లైసర్లో చిప్స్ లాగా చేసుకోవాలి. చిలకడ దుంపలు మనకు ఒక షేప్ అంటూ ఉండవు, కొన్ని లావుగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, మీడియం సైజులో ఉంటాయి. కాబట్టి మనకు చిప్స్ అనేవి పర్టికులర్ షేప్లో వస్తాయి అనేది అయితే ఉండదు అన్నమాట. ఇప్పుడు మీరు చూపిస్తున్నాను చూడండి, ఆ థిక్నెస్లో అయితే నేను స్లైస్ చేసుకున్నాను. నేను పక్కన ఉన్న ఆ పిండి పడింది కదా, దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అప్పుడు నేను పకోడీ చేశాను అన్నమాట, సో ఆ పిండి అలా పడింది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, చెప్పాను కదా పొడి చేసుకున్నానని చెప్పేసి. ఆ పిండి కూడా అక్కడే పడింది. కంటిన్యూ వీడియో అయితే నేను చేశాను. సో ఆయిల్ కూడా ఆల్రెడీ హీట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు అందులో చిప్స్ అయితే ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ హీట్లో ఉంది, మనం చిప్స్ వెంటనే వేస్తే బ్లాక్గా అయిపోతాయి. సో మనము స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టయితే మనము చిప్స్ని వేసుకోవాలి. అప్పుడే పచ్చిగా కాకుండా కలర్ కూడా తొందరగా రాకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. మీకు చిప్స్ అనేవి ఎక్కువగా క్రిస్పీగా తొందరగా ఫ్రై అయిపోవాలి అని అంటే అందులో కొంచెము మీరు సాల్ట్ అనేది యాడ్ చేయండి, అని ఆయిల్లోనే యాడ్ చేయండి. మీరు అంత ఆయిల్లో సాల్ట్ యాడ్ చేస్తే చిటపటలు ఆడగా అంటే అస్సలు చిటపటలు ఆడగండి. మీరు అందులోనే కొంచెము సాల్ట్ మాత్రమే యాడ్ చేసేసుకుంటే సూపర్ క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇవి ప్లెయిన్గానే చాలా బాగుంటాయండి, ఎందుకంటే చిప్స్ మనము తినేటప్పుడు కొంచెము ఏంటంటే స్వీట్నెస్ వస్తుంది. చిలకడ దుంపలో స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ అయితే వస్తుంది అన్నమాట. క్రిస్పీనెస్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎయిర్ టైట్ డబ్బా కానివ్వండి, అంటే గాలి పోకుండా డబ్బాలు ఉంటాయి కదా, పప్పు డబ్బా లాంటివి ఏవైనా కానివ్వండి. మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు 1 మంత్ వరకు అయితే చిప్స్ అస్సలు క్రిస్పీనెస్సే తగ్గదు అన్నమాట, సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లెయిన్గా కాకుండా సాల్ట్ ఉల్లి పౌడర్ వేసుకొని తిన్నా కానీ అది ఇంకొక ఫ్లేవర్ ఇంకొక టేస్ట్ ఇస్తుంది అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి, కాకపోతే సూపర్ వచ్చింది. కాబట్టే నేను సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసి వీడియో తీసి మరీ పెడుతున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ అనేది ఎలా వచ్చింది అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.